నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యాశీస్సులతో నిర్వహించారు. 99వ జన్మదినం సందర్భంగా సుమారు 120 మంది స్త్రీలకు సత్యసాయి ప్రేమామృత పౌష్టికాహారం అందించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని పేర్కొంటూ స్త్రీలకు స్వామివారి ప్రసాదం అందించడం ద్వారా మంచి గుణగణాలతో దైవభక్తి కలిగిన పిల్లలు జన్మిస్తారని అభిప్రాయపడ్డారు. ఈ పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం ప్రతి నెల 9వ తేదీన సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ సతీమణి, చింతకాయల పద్మావతి గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. చాలా సార్లు సాయిబాబా మందిరంకి వెళ్ళడం, చాలా కార్యక్రమాలలో పాల్గొనడం కూడా జరిగింది. పుట్టపర్తి కూడా వెళ్ళి నేను ఒక్కొక్కసారి 10 రోజులు ఉండడం కూడా జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు అంటే చాలా మటుకి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, నేను కాదని అన్నాను, కానీ ఆధ్యాత్మిక చింతనతో పాటు కూడా సేవా కార్యక్రమాలు స్వామివారికి అంటే ఇది ఒకటే కాదండి. అక్కడ నేను చూస్తున్నాను ఎన్నో దేశాల నుంచి వచ్చారు పుట్టపర్తి, ఎన్నో దేశాల నుంచి వచ్చి అంటే మన స్వామిని కొలుచుకోవటానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. మనం ఇక్కడికి వచ్చి మన దగ్గరికి మన స్వామి ట్రస్ట్ వారు వచ్చి మీ ప్రసాదం అందిస్తారంటే నిజంగా మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా అక్కడ హాస్పిటల్ అవనివ్వండి, పుట్టపర్తిలో అక్కడ మందిరంలో సేవ అవనివ్వండి, అలాంటి తక్కువ రేటుతో ఎన్ని రోజులున్నా అన్ని రోజులు కూడా భోజనం పెడతారు. అక్కడ టిఫిన్ దగ్గర నుంచి అన్ని కూడా సౌకర్యాలు ఇస్తారు. మరి అటువంటి సేవా దృక్పథం ఉన్నటువంటి సంఘం కాబట్టే స్వామివారు ఇంకా ఉన్నారు, మన అందరిలో ఉన్నారని చెప్పి తెలియజేయడానికి ఈ స్వామివారు ఎక్కడున్నా సరే ప్రతి ఒక్కరిలో ఉన్న సేవాభావంతో కలిగినట్టు ప్రతి భక్తులు కూడా ఈ రోజు కూడా అలాగున్నారంటే వారు పాదాభివందనకి దండం పెట్టాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చాలా మంది సేవ చాలా మంది ఉన్నారు, కానీ ఇటువంటి దేవుని మాత్రం చూడటం మొట్టమొదటిగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా గర్భిణీ స్త్రీల గురించి అయితే మరి డాక్టర్ గారు చాలా చాలా విషయాలు చెప్పారండి, అలాగే మేష గారు చెప్పారు, సూపరింటెండెంట్ గారు చెప్పారు, ఇవన్నీ మీరు కూడా గ్రహించాల్సినటువంటి విషయాలు. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మేషర్ అన్నారు ఏదంటే బొక్క మీద అంటారు అక్కడ బాధ వస్తుంది అనేసి. మనకు భగవంతుడు ఏంటంటే మన అమ్మల దగ్గరికి వెళ్దాం, మన అమ్మల దగ్గరికి వెళ్దాం, అమ్మల దగ్గరికి వెళ్ళేసరికి డెలివరీ టైంకి హాస్పిటల్ ఉండేవారు.